US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shoot LP. 6302-9461-80. ఆరోగ్య హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ అక్కడ కొత్తగూడెం గవర్నమెంట్ హాస్పిటల్లో సింగరేణి హాస్పిటల్ తీసుకురారు. అక్కడ నుంచి సీరియస్గా ఉందంటే ఖమ్మం ఆరోగ్య హాస్పిటల్ తీసుకుని అక్కడ ట్రీట్మెంట్ పొందుతూ చనిపోయినారు. 7వ తారీఖు చనిపోయింది ఆరోగ్య హాస్పిటల్. దాని మీద సిఐ టూటౌన్ గారు, రమేష్ గారు తన సిబ్బందితో ఈ శ్రీనాక్షన్ చేశారు. తర్వాత ఆశ్రయం చేసి శ్రీనాక్షన్ చేసి కేసు ఇన్వెస్టిగేషన్ చేశారు. ఈ ఇన్వెస్టిగేషన్లో రకరకాల విస్తుగొలిపే నిజాలు బయటకు వచ్చాయి. ఏదైతే ఈ చనిపోయినటువంటి వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి ఒక 15-20 సంవత్సరాల క్రితం ప్రేమించి ఒక ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఆ ముస్లిం అమ్మాయి పేరు సయ్యద్ ఎండి రెహనా అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఈ పెళ్లి చేసుకున్న క్రమంలో ఇద్దరు పిల్లలు పుడతారు, అంటే ఒక బాబు ఒక పాప ఉంటారు. ఈ మధ్య కాలంలో ఈమెకి ఆరిక రమేష్ అనే వారితో ఒక అక్రమ సంబంధం ఏర్పడుతుంది. ఈ అక్రమ సంబంధం భర్తగా తెలిసి ప్రశ్నిస్తాడు. ఫోన్లో తరచుగా మాట్లాడుతుంటే ఎందుకు మాట్లాడుతున్నాను అని చెప్పి ప్రశ్నిస్తాడు. ఈ ప్రశ్నించితే దాని మీద అక్కడ ఈ కాలనీ ఆ సింగరేణి జీఎం కంప్లైంట్ చేసి ఎదురే తనకు ఏదైతే ఆరిక రమేష్ అల్లి అక్రమ సంబంధం ఉన్నటువంటి ఆ ఎవరైతే ఉందో రేహనాకి అక్రమ సంబంధం ఆరిక రమేష్ వాళ్ళ ఇంటికి ఎదురుగా క్వార్టర్ ఉంటాడు. ఆ ఎక్కువ జీఎం కంప్లైంట్ చేసి క్వార్టర్ ఖాళీ చేసి పంపించేస్తాడు. పంపించిన తర్వాత ఇక ఈ రమేష్ అనే వ్యక్తి ఈమెతో తరచుగా మాట్లాడటం, భర్త చూడటం, భర్త ఏమని ప్రశ్నించడం, ఈమె రమేష్ దగ్గర మాట్లాడడం ఇదంతా జరిగి ఏదో విధంగా భర్తని తొలగించాలనే ప్లాన్లో భాగంగా ఆరిక రమేష్ ఈమె రెహనా అనే ఆమె చెప్తుంది. ఈ రెహనా అనే ఆమె చెప్పుడు మాటలకి ఆమె దిగడైనటువంటి ఆరిక రమేష్ ఏం చేస్తారంటే అతని బావమైనటువంటి అల్లుడు చందు అని వాడిని కలుపుకొని ఈ మటర్ ప్లాన్ వేసుకుంటారు. ప్లాన్ వేసి ఒక కత్తులు గిన్నె తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఈ రహనాన్ని అడుగుతారు ఈ రమేష్ అనే వ్యక్తి, నీ భర్త ఎప్పుడు ఆ ఏరియాలో జనాలు ఎప్పుడు ఉండరు, ఎప్పుడు చంపడానికి అవకాశం ఉందంటే వీళ్ళు ప్లాన్ ప్రవేశం పథకం ప్రకారం మధ్యాహ్నం 3 గంటల అంటే 3 గంటల నుంచి సాయంత్రం 4 గంటల ఆ కాలనీలో జనాలు తక్కువ ఉంటారు ఎవరు రాదని చెప్పేసి చెప్తే వీళ్ళు ఏదైతే రాకీయుడు ఆరిక రమేష్ అతని సొంత అల్లుడైనటువంటి బంటు చందు తర్వాత ఈ ఆరిక రమేష్ భార్య కూడా ఉంటుంది ఇందుట్లో ఆటో వేసుకొని వస్తారు. ఆటో వేసుకొని ఆ ఏదైతే చనిపోయిన ఇంటి దగ్గరకు వచ్చేసి ఇక్కడ ఆమె సైగి చేస్తారు అనమాట. ఇక ఎక్కడే ఉన్నారు ఎవరు లేరంటే ఈ ఆటో కాపలగా భార్య నుంచేసి ఈ అక్కడ ఆరిక రమేష్ భార్య నుంచేసి వీరిద్దరు కత్తులు తీసుకొని పోయి పోయిన ఆమె తలుపు తీయకపోసరికి అలా భర్త తలుపు ఉన్నాడు భర్త ఉండి తలుపు తీయకపోయి తలుపు నెట్టుకొని పోయి ఆ కత్తి పొట్లతో టపాటపా ఇద్దరు మాట్లాడకుండా ఇద్దరు పొడిచేస్తారు. రమేష్ పొడేస్తారు, అదే చందు కూడా పొడతారు. తర్వాత ఆ బాధ తట్టుకోలేక ఏదైతే మృతులు ఉందో బయటికి పరిగెత్తుకోవచ్చంటే బయటకు వచ్చి వేరే ఇళ్ళలోకి వచ్చారు. అక్కడ వాళ్ళు చూసి ఆటో వేసుకొని రెడీగా ఉన్నటువంటి ఈ భార్య ఆటో తీసుకుని వెళ్ళిపోతారు. ఈ భార్య పోయేటప్పుడు ఏం చేస్తుందంటే ఈ రెహనతను పారిపో ఇక్కడ ఉండబాబు అని చెప్పి భార్యలో పడతారు. ఈ విధంగా అక్రమ సంబంధ నిపుణతో ప్రియుడితో కలిసి పథక ప్రకారం ఈ హత్య చేస్తారు. పథక ప్రకారం ఈ హత్య చేస్తారు. ఈ హత్యని మన టోటల్ చేయగారు 2 రోజులు. దీని తర్వాత వీళ్ళు చాలా దూరం ప్రయాణం చేస్తారు. బట్టలు ఈ కత్తిలో కడబడేస్తారు. తర్వాత రక్త మరకలు ఇస్తే బట్టలో కడబడేస్తారు. వీళ్ళు తీసుకుపోయిన ఆటో కూడా అక్కడ ఉంది. ఇప్పుడు అది వేరే ప్లేస్లో ఉంది. అది ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో బాగా చెప్పలేమని ఆటోను అక్కడ పెడతారు. ఇవన్నీ చేసిన ఈరోజు మార్నింగ్ వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఏదైతే హత్యలో పాల్గొన్నటువంటి నలుగురిని అరెస్ట్ చేసి వాళ్ళ సమస్యలు ఈ కత్తులు ఈ 2 కత్తులను ఆ రక్త మడకలు తట్టిన బట్టలు స్వాధీనం చేసుకున్నాం. ఇప్పుడు కోర్టు హాజరుపడుతాం. 2 రోజుల్లో మర్డర్ జరిగిన 2 రోజుల్లో మన యొక్క ఇన్వెస్టిగేషన్ స్పీడ్గా చేసి ఎక్కువ వెంటనే పట్టుకున్నటువంటి మన భూటాన్ సీఎల్ రమేష్ గారిని మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.